నమస్తే సార్, మాది ఎల్లనూరు మండలం, ఎల్లనూరు మండలం కూచివారిపల్లి. అరటికాయలు 6 గంటలకు వస్తున్నారు, చీరకాయలు 6 గంటలకు వస్తున్నారు. నీది అదేందో చీరకు తీసుకొని రైతులందరినీ దయచేసి బాగా నువ్వు చూసుకొని చెప్పు ఈ మీటింగ్లో. నరసనకి నీ కూచివారిపల్లి మద్దిపాటి ఆంజనేయులు చౌదరి పూచివారిపల్లిలో మద్దిపాటి ఆంజనేయులు చౌదరి నా పేరు. మెకానిక్ ఆంజనేయులు సార్ మార్కెట్ యార్డ్లో ఉండండి సార్. మార్కెట్ యార్డ్లో చీనీ పళ్ళు ఓపెన్ యాక్షన్ పెట్టకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లా వాళ్ళు ఈ ఫలానా రేట్ అని చెప్పేసి రాసుకొని వేరే దళారులకి ఇంత రేటుకి 2 రూపాయలు తక్కువ రేటుకి రైతు దగ్గర కొని 2 రూపాయలు మళ్ళీ కమిషన్ కమ్ముకొని రైతుతో కమిషన్ వస్తుంది ప్లస్ మళ్ళీ క్రాసింగ్ వస్తుంది. అది ఒక్కటి ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ యార్డ్లో ఓపెన్ యాక్షన్ చేసేటట్లా బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. ఇప్పుడు ఏ మైక్ కొంచెం పెంచు. ఇప్పుడు వాళ్ళు చెప్పింది మీరు అన్నారు, రైతు అరటి పండిస్తే ఈ నాయకులు చెప్పిన వాళ్ళకమ్మి వాళ్లే కమిషన్లు కొట్టి తక్కువ ధరకు దోచుకునే పరిస్థితి ఉంది, దళారీ వ్యవస్థ ఉంది. నేను ఒకటే చెప్తున్నా, నిన్న ఒకటి చూశారు మీరు, ఒంటి మిట్టలో ఒక వీవర్ కమ్యూనిటీ చేనేత కుటుంబం, నేను ఒంటిమిట్ట రామాలయాన్ని అభివృద్ధి చేస్తే తిరుమల తిరుపతి దేవస్థానం దత్తత తీసుకుంటే అక్కడ ల్యాండ్ విలువ పెరిగింది. ఆయన అప్పుల పాలయ్యాడు, ఆ ల్యాండ్ అమ్మి అప్పులు కట్టేసి 2 పిల్లలుంటే పెళ్ళిళ్ళు చేయాలని ఆశపడ్డాడు. కానీ దుర్మార్గులు ఆన్లైన్లో ల్యాండ్ రికార్డు మార్చేశారు, సుబ్బారావు గారి పేరు వేరే వాళ్ళ పేరు పెట్టి అక్కడి నుంచి వాళ్ళు కొట్టేసే పరిస్థితి వస్తే అందరి దగ్గర తిరిగాడు. తిరిగితే ఎవ్వరూ సమాధానం చెప్పలేదు, డబ్బులు ఇచ్చాడు కానీ పని కాలేదు. ఇంకా బతుకు మీద ఆసుదులు పెట్టి ఆయన పోయి రైలు కింద పడి ఆయన చనిపోయాడు. భార్య కుమార్తె ఇంట్లోనే చనిపోయారు. ఒక అమ్మాయి హైదరాబాద్ ట్రైనింగ్ పోతే ఆ అమ్మాయి మాత్రం బతికింది. అంటే రేపు కూడా చెప్తున్నా, ఇప్పుడు కమిషనే కడుతున్నారు, రేపు మీరు కూలి పని చేయాలా? రైతు కూలి పని చేస్తారు, పంట పండిస్తారు, వాళ్ళకి అప్ప చెప్తారు, వాళ్ళు పెత్తనం చేస్తారు. ఇంకొక కేసు ఒకటి జరిగింది, ఎప్పుడు కూడా ఇలాంటి సంస్కృతి మన పీరియడ్లో ఉండేది కాదు. కోపం ఉంటే అరుచుకుంటాం, ఇంకా కోపం ఉంటే ఎక్కడికక్కడ మాట్లాడుకుంటాం. కానీ చెట్టు చీనీ చెట్లు నరికేయడం అనేది ఎంత పాపమో మీరు గుర్తుపెట్టుకోండి. ఒక మనిషిని నరకడం కంటే 15 ఏళ్ళు పెంచి మనకు ఆ చెట్లు వచ్చిన తర్వాత మన కుటుంబం గడుస్తుందని ఆనందపడిన రైతుని మీ యొక్క రాజకీయాలకో వ్యక్తిగతంగానో లేకుంటే పైశాచిక ఆనందం కోసం చెట్లు నరికేయడం, అలాంటి ద్రోహుల్ని ఏం చేయాలో మీరు ఆలోచించండి. ఇది కూడా ప్రారంభమైంది పులివెందల నుంచే ప్రారంభమైంది. ఇప్పుడు హత్యా రాజకీయాలు కూడా పులివెందల నుంచే స్టార్ట్ అయినాయి. ఒకటే ఆమె ఇస్తున్నా, నా వెనక నడవండి, నన్ను నమ్మండి, ఇలాంటి అరాచకాల్ని భూస్థాపితం చేసే బాధ్యత నాది. తీవ్రవాదుల్ని అణిచివేసిన పార్టీ, ముఠా నాయకులను అణిచివేసిన పార్టీ, రౌడీల్ని పారదోలిన పార్టీ, మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ. ఇప్పుడు చెప్తున్నా, రాజకీయ విధ్వంసకారుల్ని
మట్టిలో పెట్టే కార్యక్రమం కూడా నేను చూస్తానని చెప్పి మీకు హామీ ఇస్తున్నా. మట్టి కనిపిస్తా కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. రేపు ఈ ఊరు వదిలిపెట్టి ఇంకొక ఊరికి పోలేరు మీరు. కడుపు గాలిపోతుంది, బాధ కలుగుతుంది, కానీ ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలనేది ఆవేదన బాధ. అందుకే మిమ్మల్ని కోరుతున్నా రేపటి నుంచి ప్రభుత్వం వస్తే మీరందరూ బాగుంటారు, అవునా కాదా? అందుకే గట్టిగా ఇవన్నీ నిరసన తెలియజేస్తూ గట్టిగా ఖండించి మేమందరం పనిచేస్తామని సంఘీభావాన్ని తెలియజేయండి. శభాష్, అందరికి నమస్కారం. బుడగ జంగాలకు నేను న్యాయం చేశాను. లాస్ట్ డేస్లో గవర్నమెంట్ మారి మీకు అన్యాయం జరిగింది, మళ్ళా బుడగ జంగాలకు న్యాయం చేసే బాధ్యత మాది, తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ. నీలేష్.